Hey, hi friends. This is yours Karna and this is Subbu Tulsi. So, ee video lo chesi Agonda fort anadanamata oka court untundi. So akkadiki velthunna memu chesi. So aa video ni ee video ni meer clear ga chudandi enjoy chestaru anukuntunnanu matram. Nenu kuda first time velthunna. Ela untadu telu akkada situation. So okkasari elli chustam enda matram bayata danchi kottundi osa chupistha chudandi meeku. ఎండ చూడండి మాకు ఇక్కడ ఎలా ఉంది దంచి కొట్టి ఇడిచేస్తుంది అనమాట ఇక్కడ ఎండ మినిమం ఎంత లేదని కానీ 32+ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మార్నింగ్ టైము మళ్ళీ 3 నుంచి మరీ వెరీ కూల్ అయిపోతుంది మార్నింగ్ మళ్ళీ తర్వాత అనమాట సో అదే విషయం అయితే ఫ్రెండ్స్ సో హలో ఫ్రెండ్స్ నేను గొడుగు తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్ సో అదే ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేసేయండి ఇదే అనమాట फोर्ट अगोड़ा फोर्ट अगोड़ा इकडे स्टार्ट अवुतुंदि एक्कडिकि टिकेट तीसुकोवाला टिकेट उंदा लेदा अनुकुंटा एंटि इदि इदि एंटि नाना इवन्नी प्राइसेस ओन्ली क्याश एना కార్డ్ పేమెంట్ అయితే 20 రూపాయలు అంట ఇక్కడికి వచ్చి మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడికి వచ్చి ఇదిగోండి దాని ముందు ఫ్రీ ఉండేది ఇది ఇదిగోండి ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి ఇది అన్నమాట టికెట్ ఇది 25 రూపాయస్ ఇది పర్ హెడ్ కి వచ్చేసి ఇది తీసుకొని ఇలా మూవ్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట మనం లోపలికి వామ్మో పిచ్చల్లో ఉన్నాం కదా అక్కడ చూసారా అక్కడ స్టార్టింగ్ లో టికెట్ చూపించాలి అంతేనా సుబ్బు చూపించేసి లోపల సుబ్బు సార్ చూడండి ఎలా ఉంది ఏ సినిమా అబ్బాది చెల్లియా సినిమా చూసారా అన్న చెల్లియా సినిమాలో బందర్ పిక్చర్ ఉంటాడు కాదు బందర్ కాదు కార్తీక్ కార్తీక్ ఎయిర్ ఫోర్స్ అది ఎయిర్ ఫోర్స్ కమాండర్ కార్తీక్ ఉంటారు కదా ఆ టైప్ ఉన్నాడు కదా ఫీలో కిస్తాన్ లేరన్న ఎయిర్ ఫోర్స్ పాటలు వింటానికి ఎవరు కాదు ఎయిర్ ఫోర్స్ ఎవరు కాదు సో అదనమాట చూసి ఎంజాయ్ చేసండి నిజంగా చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది నిజంగా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇక్కడి నుంచి ఎక్కాలన్నమాట పైకి టికెట్స్ వచ్చేసి ఇక్కడ తీసుకుంటుండ్రు చూడండి ఈ టైమింగ్స్ అన్నమాట దీనిది ఓపెనింగ్ టైం 9 క్లోజింగ్ టైం 6 ఫోటోగ్రఫీ స్కోర్కిట్ ఇబ్బంది ఏం లేదు సో ఇలా పైకి రావాలన్నమాట ఆ స్టెప్ నుంచి ఇది లైట్ హౌసా నువ్వు చెప్తున్నావు అక్కడ ఏడన ఉంది వావ్ అమేజింగ్ చూడండి ఎలా ఉంది సూపర్ కదా వాట్ ఏ బ్యూటీ మ్యాన్ నువ్వు చూడండి ఎంత సముద్రం చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ అంతే నో వర్డ్స్ చూడండి చూడండి ఇది పెద్ద పెద్ద కాలువలు ఉన్నాయి ఇక్కడ చూడండి కాలువ ఈ కాలువలు ఎందుకుంటే చెప్పినప్పుడు ఇది కోట కదా చూడండి ఎంత పెద్ద కాలువ ఉందో అప్పట్లో ఎలా తోమారో కూడా అర్థం కాదు ఇంత పెద్ద కాలువలు కదా అప్పట్లో చాలా గ్రేట్ అబ్బా అసలుకి ఆ టైంలో వాళ్ళు చేసిన వీడియో వాళ్ళు చేసినటువంటి ఇది చూడండి ఇక్కడ చూడండి అవునా దీని లోపల ఒక వేవ్ ఉంది చూడండి లోపలికి ఇది ఎక్కడ పోద్దు కూడా తెలియదు మనకు ఆడికేనా అది ఓకే సుబ్బు సార్ 2017 లో తీసానంటాడు ఒక పిక్ సేమ్ స్పాట్
కనపడడం నాకు ఓకే డన్ సూప్ సార్ సూపర్ ఇదిగోండి ఇలా వెళ్ళి దిగొచ్చు అనుకుంటా మేబీ అవును ఇక్కడ ఫోటో తీసుకుంటాను చెమట చూడండి భయంకరంగా ఉంది అన్నమాట నాకు మేబీ కింద ఇక్కడ ఏదైనా ఇండ్లు లాంటి ఏదైనా ఉంటుంది లోపల దీని లోపల ఉంది అనుకుంటా తెలిసి పైన పైన వెంటిలేటర్ కూడా ఉంది చూడ వాటి పైన జైలు కాదని రాజులు ఉండేవాళ్ళు ఉంటారు రాజులు పైన అంతఃపురంలో ఉంటారు కదా కింద అంతఃపురం ఎక్కడరా దానుకోవడానికి రా శత్రువుని తప్పించుకోవడానికి ఇదంతా మ్యాటర్ కాటర్ వెళ్ళి రాజులు ఎలాంటి వాళ్ళు తెలుసా ఆడొకటి ఆడొకటి పెట్టుకుంటున్నాడు అంత పని కాదు అర్థమైందే అంతే కదా ఫ్రెండ్స్ అంతే కదా నిజమే కదా అది ఇవన్నీ చూడండి ఎలా ఉందో అమ్మ చెమట చూడండి ఎలా పట్టిందో మొత్తం చెమట చెమట ఉంది టెంపరేచర్ నాకు తెలిసి ఎక్కువ ఉంటుంది ఇక్కడ మార్నింగ్ టైం అంటే మార్నింగ్ 3 వరకు వచ్చేసి ఎండ మాత్రం భయంకరంగా ఉంది ఆ తర్వాత నుంచి మరీ సడన్గా కూల్ అయిపోతుంది ఒక ఎక్కువ టైం కూడా చేసుకోవాలన్నమాట తర్వాత కూల్గా ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది అది ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి సరే వాటర్ బాటిల్ ఖచ్చితంగా తెచ్చుకోండి బ్యూటిఫుల్ సీ వ్యూ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం అండి అప్పర్ ఫోర్ట్ అన్నమాట ఈ ఫోర్ట్ దగ్గర ఖచ్చితంగా రండి సో మెనీ పీపుల్స్ ఇంట్రెస్ట్ టు టేక్ పిక్చర్ చూసారా ఎలా ఉందా శుభసార్ ఫోటో తీద్దాం శుభసార్కి దగ్గరికి వెళ్ళి రెండు ఫోటోలు తీసిన చూపిస్తా చూడండి ఇక్కడ మీకు వామ్మో ఎన్ని ఉన్నాయి చూడండి సూపర్ చాలా ఉన్నాయి లోపల సీ లోపల ఇక్కడ చూడండి ఒక్క అడుగు కింద పడినవా జుంబారే జుంబక్క జనాలి అదేనా డాల్ఫిన్ ట్రిప్ అనేది కంపెనీ పేరు డాల్ఫిన్ ట్రిప్ కంపెనీ పేరు అర్థమైందా అది క్లియర్గా డాల్ఫిన్ ట్రిప్ అని అవి ఇక్కడ వచ్చి ఇక్కడ తీసుకెళ్తారా 300 రూపీస్ 45 మినిట్స్ రెండు రౌండ్లు వేసేస్తారు అంటే అది ఫ్రెండ్స్ చూడండి ఆడొక ఇవన్నీ ఇంకా అక్కడ ఉన్న షిప్లు ఉన్నాయి అక్కడ కనపడి మీకు కనపడం లోవరా మనం లోవర్ వెళ్ళాం కదా అది లోవర్ రే అది ముంబై సినిమాలో సాంగ్ ఉంది కదా ఊరికే చిలక అనేది ఇక్కడేనా మేబీ అట్నే అనిపిస్తుంది నాకు ఊరికే చిలక ఇక్కడే ఉంటుందా ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎలా ఉంది కదా సేమ్ అలా అనిపిస్తుంది నాకు చూడండి వేచి ఉంటాను పక్షి చూడండి అడా సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మిస్ కాకండి ఎవరే కానీ గోవాకి వచ్చినప్పుడు మాత్రం చెప్తున్నా ఇక్కడ ఫోటో తీస్తుంది చూపిస్తారు సో దట్స్ వై వావ్ అటే బ్యూటీ మ్యాన్ రియల్లీ హ్యాపీ చూడండి ఇదంతా కండి సార్ పైకి ఎక్కండి సార్ చూపిస్తా చాలా బాగుంది కదా సూపర్ లొకేషన్ అంతా చూడండి మీరే సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వస్తే మాత్రం గోవాకి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చూడడానికి సో ఖచ్చితంగా చూడండి ఎంజాయ్ చేస్తారు ఇంకొకటి ఉంది అక్కడ కిందికి వెళ్ళేది ఉంది ఒకసారి కిందికి వెళ్ళేసి ఈ వీడియో ఎండ్ అవుద్ది సరేనా సో ఈ వీడియోలన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇఫ్ యూ ఇంట్రెస్ట్ చూడండి
ఇదంతా చూసారు కదా దీని మొత్తం దీని సుతూర్ కాలవ ఉంది పెద్ద కాలవ ఇది మాత్రం కింద అండర్ గ్రౌండ్ ఉంది ఈ లోపల ఖజానా ఉందేమో లోపల మేబీ నాకు తెలిసి లేదంటే అండర్ గ్రౌండ్ ఉంటుంది అన్నమాట ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి రాజులకి ఆ టైంలో ఏది చూడండి ఎలా ఉందో ఏముందో మరి దీంట్లో ఏది మనం ఉండేదే ఇదే ఖజానా పెద్ద ఖజానా అయితే అప్పట్లో నీళ్ళ కోసం పెద్ద ఖజానా చేశారు వీళ్ళు అది విషయం ఇది చూడండి అప్పర్ ఫోర్ట్ అగోడ అగోడ ఇదన్నమాట వచ్చేసి వాటర్ ఉంటే చూద్దాం మనం వాటర్ ఖజానా ఉందంట లోపల చూడాలి ఫ్రెండ్స్ మనం కనబడుతున్నాయా నేల నాకు ఇచ్చేస్తుంది మనం ఇది అది నేల కనబడుతుంది అవును అప్పట్లో వాటర్ ఏమన్నా నిల్వ చేస్తుందా ఏంటి అసలుకి ఇది ఎందుకు రీసెర్చ్ చేయలేదు చేసింటారు మనమే తింగరలో ఇదన్నమాట మొత్తం లుకి బాగుంది కదా సూపర్ వచ్చినందుకు అన్నీ చూడాలి మనం అక్కడ ఏమి ఉన్నాయో చూద్దాం మనందరూ ఫోటోలు ఎత్తుతుంది ఒకటేమైనా మనం కూడా వెళ్ళాం అక్కడ చూడండి ఇదంతా హిస్టరీ ఎలా వచ్చిండ్రు ఎలా జరిగింది చూడండి ఇదంతా హిస్టరీ అనమాట చాలా బాగుంది కదా నేనైతే ఫుల్ హ్యాపీ వచ్చినందుకు తిరిగినందుకు చూసినందుకు ఇవన్నీ ఇది మనం వెళ్ళినాం మనం ఇది వీడియోలో ఉండి చూపిస్తూ చూడండి కావాలంటే మీరు ఇంత దీనికి ఇది లోవర్ అనమాట లోవర్ ఫోర్ట్ అది చూడండి చాలా బాగుంది కదా ఇది లాస్ట్ వ్యూ అనమాట చూడడానికి చూడండి ఎలా ఉందా అదేంటి అవి చూసారా ఏంటి చూసారా ఇవి రాడర్ అది మేబీ షిప్స్కు సిగ్నల్స్ పంపించేది ఏమంటారేమో చెప్పలేం సముద్రం మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నా కోసం అనుకుంటా మేబీ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వాటర్ ఫెసిడ్ కూడా ఉంది ఒకసారి నేను తాగి చూపిస్తా ఎలా ఉంటుందో తెలియదు నాకు కూడా అందుకని వాటర్ అయితే కొండలో నీళ్ళు ఎప్పుడైనా తాగిండ్రా కొండలోంచి వస్తాయి కదా వాటర్ నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది శుభసార్ నువ్వేమంటా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ ఫ్రెష్గా ఉన్నాయా దాని ఒక గ్లాస్ పెట్టింటే ఇంకా బాగుండదు గ్లాస్ పెట్టింటే బాగుంది బట్ వాటర్ మాత్రం బాగున్నాయి నాకైతే సాటిస్ఫైడ్ ఇబ్బంది ఏం లేదు ఇక్కడ వాటర్ ఉంటాయి తాగండి ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడికి వస్తే చెమటలు పట్టేసి డిహైడ్రేట్ అయిపోతారు అందరూ ఇబ్బంది అయిపోతుంది అనమాట సో అందుకని మళ్ళీ ఇవిడే చేసా మీకోసం ఒకసారి తాగి చూడండి బాగుంటాయి ఇబ్బంది ఏం లేదు వాటర్ మాత్రం నేను మళ్ళీ కూడా తాగుతా ఇప్పుడు ఇప్పుడు ఇంకా పడుతుంది మొత్తం చెమట వెనకాల బ్యాక్ సైడ్ చూడండి మొత్తం చెమట అనమాట సో ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ వీడియో ఇంకా మీకు సో ఈ ఫోర్త్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అగోడ ఫోర్ట్ అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఓర్స్కనా అండ్ దిస్ ఈజ్ సుబ్బు తులసి ఐ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ వన్ మ్యాన్ వన్ లైఫ్ వన్ ట్రీ యూట్యూబ్ ఛానల్ అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్యూటిఫుల్ వ్యూ ఇన్ గోవా